ఇక్కడ మతపరమైనటువంటి ఇది సమభావన అనేది అన్ని మతాలకు ఉండాలి మైనార్టీలకు ప్రత్యేక హక్కులేంటి మెజార్టీకి మైనార్టీలకి సమాన హక్కులు ఉండాలనేటువంటిదేమో రైటిస్టులు మైనార్టీలు అనేటువంటి వాళ్ళు పరిమితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి అందుకోసమని వాళ్ళకి సంబంధించినటువంటి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనేటువంటిది లెఫ్టిస్టులు ఈ ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా సైద్ధాంతిక పోరాటం నడుస్తుంటుంది లెఫ్టిస్టులేమో మైనార్టీ అనుకూలం రైటిస్టులేమో ఈ అందరికీ సమంగా ఉండాలనేటువంటి కోరిక దాన్ని వీళ్ళనేది మైనార్టీలకు వ్యతిరేకం అనేటువంటిది లెఫ్టిస్టులు క్వశ్చన్ చేస్తుంటారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రతిదా ఈ మధ్య కాలంలో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత సెకండ్ ట్రిప్ కూడా పవర్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఏదైనా మైనార్టీలకు సంబంధించినటువంటిది మాట మాట్లాడాలంటే తేడా వచ్చిన వెంటనే కేసులు ఇప్పుడు కనుక మన మహారాష్ట్ర కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికి కూడా వాళ్ళని బుజ్జగించడం కోసం మెజార్టీల మీద ఏదో కేసులు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి అప్పట్లో ఓపెన్గా పెట్టడానికి ధైర్యం ఉండేది కాదు ఇప్పుడు ఆ కొన్ని రాష్ట్రాల పక్కన పెడితే దేశవ్యాప్తంగా అయితే కనుక పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయింది అయితే అది స్వేచ్ఛ ఎక్కువైన తర్వాత మూర్ఖత్వానికి పోకూడదు మూఢత్వానికి పోకూడదు దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం సినిమా యాక్టర్ సూర్య కావచ్చు జ్యోతికలకు సంబంధించినటువంటి ఒక ఉదంతం దీంట్లో ఒక వివాదం అంటే జ్యోతిక రాక్షసి అనే సినిమాలో యాక్ట్ చేసింది ఓ సర్కారీ స్కూల్ టీచర్గా ప్రైవేట్ స్కూళ్ళను ఎదుర్కొంటూ తన బడిని డెవలప్ చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం దానికి దాని మీద ఒక ఇంటర్వ్యూ ఇస్తూ జస్టిస్ ఫర్ ఉమెన్ అనేటువంటి ఒక మ్యాగ్జైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ నేను తంజావూరు వెళ్ళాను నాకు ఇష్టమైన ప్లేస్ అది అక్కడ బృహదీశ్వర ఆలయం ఉంది ఓ ప్యాలెస్ లాగా అందంగా ఉంటుంది షూటింగ్ సమయంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అక్కడ మౌలిక వసతులలో లేమి నాకు అస్సలు నచ్చలేదు గుడికి చందాలు ఇచ్చేవాళ్ళు బడికి కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఆమె మాట్లాడినటువంటి పదం గుళ్ళకి ఇచ్చినట్టే బళ్ళకి హాస్పిటల్స్ కూడా ఏమైనా డొనేట్ చేయండి అనేది దీంతో వెంటనే రైటిస్టులలో ఉన్నటువంటి కొంచెం అంటే అందరూ మూర్ఖంగా వెళ్ళరు వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ దానికి వెళ్తుంటారు వాళ్ళల్లో ఒక సెక్షన్ మూర్ఖత్వంగా ఉండేటువంటి సెక్షన్ ఆలయాల గురించి ఇట్లా మాట్లాడతావా క్షమాపణ చెప్పాలి ఆలయాలను అవమానించారు ఇట్లాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు దానికి జ్యోతిక మాట్లాడిన దాంట్లో తప్పేముందంటూ ఇంకో పక్కన సూర్య క్వశ్చన్ దాని మీద మసీదుల గురించి అనగలవా చర్చిల గురించి కలవంటే ఏ ప్రార్థనా స్థలం అయినా సరే ఒకటే ఇక్కడ ఒకటే దాంట్లో దేవుణ్ణి నిందించడమో దేవుణ్ణి దూషించడమో లేదు అదొక పాజిటివ్ థింగే స్కూళ్ళ గుళ్ళకే ఇస్తున్నారు అట్లాగే దీనికి కూడా ఇస్తే పోతుంది అనేటువంటి గుళ్ళకే ఎందుకు ఇవ్వాలి స్కూళ్ళకి ఇవ్వడం ఇవ్వాలి కదా గుళ్ళకు ఆపేయండి అనేటువంటి పదం ఏదైనా గుడి గురించినో దేవుడి గురించినో నెగిటివ్గా మాట్లాడితే తప్పు కానీ ఇక్కడ దాన్ని చూపెడుతూ అది చక్కగా ఉంది కదా ఇవి కూడా చక్కగా ఉంది అనేటువంటి దాంట్లో సామాజిక కోణాన్ని తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది అలా కాకుండా అతిగా కనుక దాన్ని స్పందిస్తే అది రైటిస్ట్ భావజాలం అవ్వదు పాతకాలపు సంప్రదాయాల వైపుకి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఎవరైతే లెఫ్టిస్టులు కానీ ఉదారవాదులు కానీ హిందుత్వాన్ని కార్నర్ చేసేటువంటి వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు అట్లాంటి మూఢత్వాన్ని చూపెట్టినే సంస్కృతికి పట్ల వ్యతిరేకత కల్పించారు అలాంటి స్టేజ్కి మళ్ళీ వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఏమీ దైవత్వాన్నో లేకపోతే దేవుడు లేడన్నో లేకపోతే నిందించడం అయితే కాదన్న విషయం గుర్తుపెట్టుకోవచ్చు